హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ చరిత్ర సంస్కృతి ముఖ్యంగా కానిస్టేబుల్ విద్యార్థులకి గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ విద్యార్థులకి తెలంగాణ చరిత్ర చాలా ఇంపార్టెంటు ముఖ్యంగా కానిస్టేబుల్ విద్యార్థులారా ముప్పై మార్కుల సిలబస్ మనకు ఒక తెలంగాణ హిస్టరీకి వెళ్ళి వస్తుంది మీరు కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలంటే కంపల్సరీగా తెలంగాణ హిస్టరీ ఆన్సర్లు చేసే తప్ప అది వర్కౌట్ కాదు కాబట్టి గ్రూప్ టూ వాళ్ళకు కానీ కానిస్టేబుల్ వాళ్ళకు కానీ ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్లో భాగంగా తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే చాప్టర్ చూస్తున్నాం దానిలో భాగంగా మనము కాగతీయులు మొదటి రుద్రదేవుడు లాస్ట్ క్లాస్లలో మనం చూసిన కాన్సెప్టు తొలి కాకతీయుల గురించి చూసినాం కాకతీయుల కాలంలో శాసనాలు చూసాం తొలికాకతీలలో మొదటి బేతరాజు మొదటి ప్రోలరాజు మొదటి బేతరాజు మొదటి ప్రోలరాజు రెండో బేతరాజు రెండో బేతరాజు తర్వాత వచ్చింది ఎవరంటే దుర్గరాజు వచ్చాడు తర్వాత రెండో పోలరాజు వచ్చారు వీళ్ళని తొలి కాకతీయులు అంటాం ఈ విషయాలు మొత్తం ఇంత పూర్వ వీడియోలో మనం చూసాము ఈ వీడియోలో మలికాకతీయుల గురించి చూద్దాము మలికాకతీయులు మలికాకతీయులు ఎవరు అంటే వీళ్ళు కూడా ఒక ఐదుగురు ఉంటారు మలికాకతీయులు కూడా ఐదుగురు ఉంటారు ఎవరి మలికాకతీయులు అంటే ఒకటి మొదటి రుద్రదేవుడు మొదటి రుద్రదేవుడు మోడి రుద్రదేవుడు తర్వాత పరిపాలించింది ఆయన సోదరుడు మహాదేవుడు పరిపాలించాడు మహాదేవుడు యొక్క కుమారుడు గణపతి దేవుడు గణపతి దేవుడు గణప దేవుడి యొక్క కూతురు రాణి రుద్రమాదేవి రాణి రుద్రమాదేవి నెక్స్ట్ రాణి రుద్రమాదేవి యొక్క మనవడు రెండో ప్రతాపరుద్రుడు రెండో ప్రతాపరుద్రుడు వీళ్ళని ఏమంటాం అంటే మలికాగతిలు అంటాం మోడి రుద్రదేవుడు పదకొండు వందల యాభై ఏడు నుంచి పదకొండు వందల తొంభై ఐదు ఏడు వరకు మహదేవుడు పదకొండు వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు గణపతి దేవుడు పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై రెండు వరకు రాణి రుద్రమాది పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు ఇరవై మూడు వరకు రెండవ ప్రతాపరుద్దుడు పరిపాలించారు ముఖ్యంగా మలికాగతీయులు అంటే ఎవరైనా సంవత్సరాలు ఈజీగా పెట్టగలుగుతారు మనకు సంవత్సరాల పట్టిక కాకతీయుల నుంచే గుర్తుపెట్టుకోవాలి అంతకుముందు అవసరం లేదు శాతవాన్ల కాలంలో సంవత్సరాల పట్టిక అవసరం లేదు వేములోడ చాలికుల కాలంలో ఈక్షాకుల కాలంలో సంవత్సరాలు అడగరు సంవత్సరాలు ఎక్కడి నుంచి అడుగుతారంటే తెలంగాణ హిస్టరీలో కాకతీయుల నుంచే సంవత్సరాలు ఇంపార్టెంటు అంతకుముందు అవసరం లేదు ఎగ్జామ్లు అడగరు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఈ వీడియోలో మనం ఇక్కడ మలికాకతీయుల్లో భాగంగా మోడి రుద్రదేవుడి గురించి చూద్దాం అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి మనం ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతిని కేవలం వంద రూపాయలతో మాత్రమే ఇస్తున్నాం యాప్ ప్రమోషన్లో భాగంగా తెలంగాణ హిస్టరీ అదే మాదిరిగా తెలంగాణ మూమెంటు రెండు రెండు వేల రూపాయలతో తెలంగాణ హిస్టరీని మనం ఆన్లైన్ కోర్సుగా అందజేస్తున్నాం ఇవాళ మీరు కొత్తగా ఆఫర్ పెట్టిన మరొక అంశం ఏంటంటే ఇంగ్లీషు వంద రూపాయలతోనే యాభై ఐదు గంటల క్లాస్ యాభై ఐదు వీడియోలో జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటీ ఎగ్జామ్స్ మీరు టెక్నికల్ ఎగ్జామ్ రాసిన అదే మాదిరి టెట్లో ముప్పై మార్కులు ఉంటాయి టెట్టులో ముప్పై మార్కులు ఉంటాయి ఆ టెట్కు సంబంధించిన ముప్పై మార్కులు కూడా జనరల్ ఇంగ్లీష్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు కవర్ అవుతాయి కాబట్టి కేవలం హండ్రెడ్ రూపీసు వారం రోజుల పాటు ఈ యొక్క మనకు అవకాశం కల్పిస్తున్న వంద రూపాయలతోటి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఎందుకంటే వంద రూపాయలతో మనకి ఏమి రాదు కాబట్టి తెలంగాణ హిస్టరీ యాభై నుంచి అరవై గంటల క్లాసు మీకు ఇస్తూ ఉన్నాం కాబట్టి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి విద్యార్థులుగా కాబట్టి మనకు అత్యంత తక్కువ కోర్సులు ఆఫ్లైన్లో అయితే వేల వేల రూపాయలు ఉంటాయి అదే ఆన్లైన్లో అయితే చాలా తక్కువ అరెమినేషన్లో మనకు కోర్సు అందజేస్తున్నాయి ఇక్కడ అశోక ఆన్లైన్ అకాడమీ అనే యాప్ని స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్లు చాలా మీకు కనబడతాయి అవి మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇప్పుడు మనం చూసే కాన్సెప్టు మొదటి రుద్రదేవుడు మలికాకతీయులల్లో మొదటి వ్యక్తి మలికాకతీయులల్లో మోటి వ్యక్తి మోటి రుద్రదేవుడు మొదటి రుద్రదేవుడు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఒక ఐదు ఆరు పాయింట్స్ ఉంటాయి ఒక ఐదు ఆరు పాయింట్లు ఉంటాయి ఏంటి ఐదు ఆరు పాయింట్లు అంటే నెంబర్ వన్ పాయింట్ మొదటి స్వతంత్ర పాలకుడు మొదటి స్వతంత్ర పాలకుడు ఈయనకంటే వాళ్ళంతా కళ్యాణి చాలికులకు సామంతులు కళ్యాణి చాలికులు సామంతులుగా పనిచేశారు కాకతీయులు కాబట్టి కాకతీయులు ఎవరికి సామంతులు కళ్యాణి చాలికులకు అయితే మోటిరుద్రదేవుడి యొక్క కాలం ఎంత అంటే పదకొండు వందల యాభై ఏడు నుంచి పదకొండు వందల అరవై మూడు వరకు పదకొండు వందల అరవై మూడు నుంచి పదకొండు వందల తొంభై ఐదు వరకు మరి ఈయనకు రెండు కాలాలు ఏంటంటే గీ సంవత్సరంలో ఎప్పుడు పదకొండు వందల అరవై మూడులో కళ్యాణి చాలిక అయినటువంటి మూడవ తైలపుణ్ణి ఓడించాడు మూడవ తైలపుణ్ణి కళ్యాణి చాలిక అయినటువంటి మూడవ తైలపుడు మూడవ తైలపుడుని ఓడించి మూడవ తైలపుడుని ఓడించి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు ఎప్పుడు పదకొండు వందల అరవై మూడులో ఈయన స్వతంత్ర రాజుగా మారిండు ఇండిపెండెంట్ రూలర్గా మారిండు అంటే మన కాకతీయ సామ్రాజ్యం ఒక వెయ్యి నుంచి పదకొండు వందల యాభై ఏడు వరకు సామంత రాజ్యం పదకొండు వందల యాభై ఏడు నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు స్వతంత్ర రాజ్యం అటు సౌంత రాజ్యంలో పాలకులు ఐదురు సామంత రాజ్యంలో పాలకులు ఐదుగురు మొత్తంగా పది మంది కాకతీయ సామ్రాజ్యాన్ని మూడున్నర శతాబ్దాల పాటు తెలుగు ప్రాంతాలు ఐక్యం చేసి అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్యుపై ప్రయత్నం చేసిన వ్యక్తి మోడి రుద్రదేవుడే ప్రయత్నం చేశాడు అంతకుముందు కేవలం తెలంగాణ ప్రాంతాన్ని కొరవిసీమని పరిపాలించారు ముఖ్యంగా కాకతీయులు తొలిగా తొలి కాకతీయులంతా కొరవిసీమ మరి ఏంటి కొరవిసీమ కొరవసీమ అంటే వరంగల్లు మరియు ఖమ్మం జిల్లాల యొక్క ప్రాంతాన్ని కొరవిసీమ అంటాం కొరవిసీమ అంటం అదేవిధంగా పొలవాస పొలవాస అంటే జగిత్యాల ప్రాంతాన్ని పొలవాస అంటాం జగిత్యాల ప్రాంతాన్ని పొలవాస అంటాం అదే మాదిరిగా సబ్బినాడు సబ్బి మండలం సబ్బి మండలం సబ్బి మండలం అంటే కరీంనగర్ జిల్లా ప్రాంతాన్ని సబ్బి మండలం అంటాం ఈ ప్రాంతాల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఇస్ట్రీగా పులవాస జగిత్యాల సభ్యమండలం కరీంనగర్ ఈ రెండు ప్రాంతాలు జయించినటువంటి వ్యక్తి దేవుడు ఈ రెండు ప్రాంతాలు అంటే కరీంనగర్ యొక్క జిల్లా ప్రాంతాన్ని జయించిన వ్యక్తి ఎవరంటే మోడిరుద్రదేవుడు నల్లగొండ జిల్లాని జయించిన వ్యక్తి ఎవరంటే దేవుడు కుందూరు చోడులను ఓడించింది ఎవరంటే మోడిరుద్రదేవుడు అయితే మీకు ఎగ్జామ్లో ఎగ్జాక్ట్లీగా ఎక్కువసార్లు అడిగిన పాయింట్లు ఏంటి అన్న పాయింట్ కనుక చూస్తే కాకతీయ రాజులలో మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు నెంబర్ వన్ పాయింట్స్ నెంబర్ టూ పాయింట్స్ వేయి స్తంభాల గుడిని నిర్మించింది మోడిరుద్రదేవుడు వేయి స్తంభాల గుడిని గుడిని నిర్మించిన పాలకుడు నిర్మించిన పాలకుడు మోడిరుద్రదేవుడు మూడో పాయింట్ ఆయన రాసిన గ్రంథం నీతిసారం ఆయన రాసిన గ్రంథం నీతిసారం ఒక నీతిసారం అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రాశాడు దీనిలో సైనిక వ్యవస్థ గురించి పరిపాలన వ్యవస్థ గురించి మడులుదేరుడు రాశాడు మరొక పాయింట్ ఏంటంటే వేయి స్తంభాల గుడిని తాను నిర్మించానని తాను స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడని ఈయన గురించి తెలిపే శిలాశాసనం అన్మకొండ శిలాశాసనం అన్మకొండ శిలాశాసనం కాకపోతే ఇక్కడ వేయి స్తంభాల గుడి గురించి వివరించే శిలాశాసనం ఏంటని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు ఇదో పాయింట్ మరో పాయింట్ ఏంటంటే ఈయన గురించి అంశము మొదటి రుద్రదేవుడి కాలంలో పలనాటి యుద్ధం జరిగింది పలనాటి యుద్ధం పదకొండు వందల ఎనభై రెండులో జరిగిన యుద్ధం పలనాటి యుద్ధం అన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఐదు పాయింట్లు మనకి ఎగ్జామ్ పాయింట్ టైంలో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రుద్రుడు అనగానే ఐదు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఎక్కువసార్లు అడిగిన బిట్టు ఏమిటంటే థౌజండ్ పిల్లర్ టెంపుల్ని ఎవరు నిర్మించారని కోసం అడిగారు అనే గ్రంథం కోసిన అడిగారు అదేవిధంగా అన్మకొండని హన్మకొండ శిలాశాసనాన్ని ఎవరేసారని అడిగారు శిలాశాసనాన్ని ఎవరేసిన కోసిన అడిగారు ఈ మూడు బిట్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రూపంలో మనకు కనబడతాయి కాబట్టి మోడి దేవుడు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మొట్టమొదటి సోతంత్ర పాలకుడు వేస్తంభాల గుడి నిర్మించాడు నీతిసారం గ్రంథాన్ని సంస్కృత భాషలో రాసిండు అన్నకొండ శిలాశాసనం వేసిండు దీనిలో ఆయన యొక్క విజయాలు ఉన్నాయి దీనిలో స్తంభాల గుడి గురించి ఉంది అంశాల గురించి ఆ కాన్సెప్ట్ బేసుల్లో గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఎవరిది మోడి రుద్రదేవుడి అయితే ఈ మోడిరుద్రదేవుడి గురించి కొంచెం ఇండెప్త్గా మనము వెళ్ళే ప్రయత్నం చేస్తే కళ్యాణి చాలికులకు సామంతుడుగా పరిపాలించాడు వాళ్ళు బలహీనమైనప్పుడు వాళ్ళను ఓడించి స్వతంత్ర పాలకుడిగా మారాడు మరి ఈయన గురించి వివరాలు అందించే శిలాశాసనాలు మూడు ఒకటి అన్మకొండ శిలాశాసనం అన్మకొండ శిలాశాసనం ఇతని గురించి వివరిస్తుంది రెండు ఘనపవరం శిలాశాసనం ఘనపవరం శిలాశాసనం అదేవిధంగా దాక్షారామం శిలాశాసనం దాక్షారామం శిలాశాసనం దాక్షారామం శిలాశాసనం మరి ద్రాక్షారామం శిలాశాసనాన్ని వేసింది ఎవరంటే ఈయన యొక్క భార్య అయినటువంటి అన్నలదేవి ఎవరు భార్య అయినటువంటి అన్నలదేవి అన్నలదేవి అని ఒక భార్య ఈయన యొక్క భార్య ఈ శిలాశాసనాన్ని వేసినది తన భార్య అన్నలదేవి దీనిలో ఏ వివరాలు ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి ఈ అన్నలదేవి ద్రాక్ష శిలాశాసనంలో ఈయనని వినయభూషణుడు వినయభూషణుడు అని పేర్కొంటుంది లేదా విద్యాభూషణుడు అని పేర్కొంటుంది విద్యాభూషణుడు బాగా చదువుకున్నవాడు ఎవరు మోడిరుద్ర అని ఏ శిలాశాసనంలో ఉందంటే దాక్షారామ శిలా శాసనంలో ఆ వివరాలున్నాయని లాస్ట్ టైం బిట్టు ఏ శిలా శాసనం మోడిరుద్రదేవుణ్ణి విద్యాభూషణుడు అని పేర్కొన్నది అని క్వశ్చన్ అడిగారు కింద ఏబిసీలల్లో అన్నకొండ శాసనం దాక్షారామ శిలాశాసనం బీదర్ శిలాశాసనం కాజీపేట శిలాశాసనం ఇలా అడిగారు నాలుగు ఇచ్చారు నాలుగు ఇచ్చి ఏ శిలాశాసనం ప్రకారం విద్యాభూషణుడు అని చెప్పారు క్వశ్చన్ అడిగారు కాబట్టి విద్యాభూషణుడు దాక్షారామ శిలాశాసనం ప్రకారం ఎవరు చెప్పారు ఈ శిలాశాసనం గురించి అంటే అన్నలదేవి వేయించినది అన్నల దేవి వేయించినది కాబట్టి ఈ మూడు ఆధారాలు ఈ మూడు ఆధారాలు అదేవిధంగా యాదవుల కాలంలో హేమాద్రి అనేటటువంటి కవి ఉంటాడు హేమాద్రి అనే కవి యాదవుల యొక్క పాలకుల కాలంలో పనిచేస్తాడు ఆయన రాసినటువంటి వ్రతఖండం వ్రతఖండం అన్నటువంటి గ్రంథంలో ఈయన జైతూగి చేతిలో మరణించాడని చెప్తుంది యాదవ రాజైనటువంటి జైతూగి చేతుల్లో జైతూగి చేతుల్లో వీర మరణం పొందిన వ్యక్తి మోటి రుద్రదేవుడు ఇవి ఆయన సంబంధించినటువంటి ఆధారాలు ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు పాయింట్ రూపంలో గుర్తుపెట్టుకోండి హేమాద్రి వ్రతఖండం దాక్షారామం శిలాశాసనం గణపురం శిలాశాసనం అన్నకొండ శిలాశాసనం ఈ మూడు శిలాశాసనాలు ఈ గ్రంథం నాలుగు మనకు రుద్రదేవుడి యొక్క వివరాలు అందజేస్తున్నాయి కాబట్టి మనము చరిత్రలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలన్న పాయింట్స్ ఒకటి శాసనాలు రెండవది సాహిత్య గ్రంథాలు అక్కడ సాహిత్య గ్రంథం వచ్చింది శాసనాలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఎవరి గురించి వివరిస్తున్నాయి మొదటి రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్ధ్రుడు గురించి వివరాలు ఇస్తున్న అంశాన్ని ఇక్కడ అభ్యర్థులుగా మీరు గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్ట్ బేసుల్లో కాబట్టి కానిస్టేబుల్ విద్యార్థులు జాగ్రత్త వినండి మళ్ళీ మళ్ళీనండి పదిసార్లు వినండి లేకపోతే ఉద్యోగం రాదు అర్థం చేసుకోవాలా అదే మాదిరిగా మరొక పాయింట్ ఏంటంటే మొదటి రుద్రదేవుడు వర్ధమాన యుద్ధంలో వర్ధమానపురం యుద్ధం ఏ యుద్ధం అండి వర్ధమాన యుద్ధం ఈ వర్ధమానపర యుద్ధంలో కరీంనగర్లో ఉన్నటువంటి పాలకులను ఓడించారు ఎవరెవరిని ఓడించాడంటే కరీంనగర్ పరిపాలించే నగునూరును పరిపాలించే దొమ్మరాజు నగునూరుని పరిపాలించే దొమ్మరాజు దొమ్మరాజుని ఓడించాడు వర్ధమానపర యుద్ధంలో అదే మాదిరిగా పొలవాసని పరిపాలించే మేడరాజు పొలవాసను పరిపాలించే మేడరాజు ఈ ఇద్దరిని ఓడించాడు వర్ధమాన పరియుద్ధంలో దీని ద్వారా కరీంనగర్ ప్రాంతాన్ని దీని ద్వారా జగిత్యాల ప్రాంతాన్ని రెండు ప్రాంతాలని జయించినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి రుద్రదేవుడు అదే మాదిరిగా నల్లగొండలో కుందూరు చోడులపైన దాడి చేశాడు ఎవరిపైన కుందూరు చోడులు లేదా కందూరు చోడులు అంటాం కందూరు చోడులు చోడులో ఉదయ చోడ ఉదయుడిని ఓడించాడు చోడ ఉదయుడు చోడ ఉదయుడు చోడ ఉదయుడిని ఓడించాడు ఓడించడమే కాకుండా పానగల్లు ప్రాంతాన్ని జయించాడు నల్లగొండ జిల్లాలో ఉన్నదాన్ని పానగల్లు అంటాం కాబట్టి పానగల్లులో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరాలయం మరొక టెంపుల్ రెండు టెంపుల్ నిర్మించిన వాళ్ళు కుందూరు చోడు లేదా కందూరు చోళ్ళు అనేవాళ్ళు దాన్ని నిర్మించారు ఛాయా సోమేశ్వరాలయం పచ్చల సోమేశ్వరాలయం ఛాయా సోమేశ్వరాలయం పచ్చల సోమేశ్వరాలయం నల్గొండ జిల్లా పానగల్లో నిర్మించినటువంటి ఆలయాలు కందూరు చోడు నిర్మించాడు అయితే చోడ ఉదయాన్ని ఓడించి ఆయన యొక్క కుమార్తె అయినటువంటి ఆయన యొక్క కుమార్తె అయినటువంటి పద్మావతిని వివాహం చేసుకున్నాడు చోడ ఉదయాన్ని ఓడించి ఆయన కూతురైనటువంటి పద్మావతిని వివాహం చేసుకున్నాడు అర్థం చేసుకోండి పద్మావతి ఎవరామా పద్మావతిని వివాహం చేసుకున్నాడు పద్మావతి వివాహం చేసుకోవడం కాకుండా అక్కడ ఒక సరస్సును ఒక చెరువును ఒక తటాకాన్ని తవ్వించాడు తటాకాన్ని నల్లగొండ జిల్లాలో ఒక తటాకాన్ని చెరువును తవ్వించాడు ఆ చెరువు పేరు ఏంటంటే ఉదయ సముద్రము ఉదయ సముద్రము ఇవాళ నల్లగొండ పట్టణానికి సంపూర్ణంగా నీలిచ్చేటటువంటి చెరువు పానగల్లు చెరువు పానగల్లు చెరువుకే మరొక పేరు ఉదయ సముద్రం చోడ ఉదయుడి పేరు మీద మొదటి రుద్రదేవుడు నిర్మించిన చెరువు నిర్మించిన తటాకం ఉదయ సముద్రం కాబట్టి కాకతీయుల కాలంలో పెద్ద ఎత్తున జరిగిన నిర్మాణాలు చెరువుల నిర్మాణాలు చెరువుల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగినాయి రామప్ప చెరువు పాకాల చెరువు ఎన్నెన్నో చెరువులు నిర్మించారు కొన్ని వందల సంఖ్యలో చెరువులు నిర్మించారు చెరువుల పైన కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది కానీ సప్త సంతానంలో సప్త సంతానంలో తటాకం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇంతకుముందు క్లాసులో కూడా మీకు చెప్పడం జరిగింది ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం ఇది కూడా లాస్ట్ టైం కానిస్టేబుల్లో అడిగిన బిట్ ఒక ఎగ్జామ్లో కనబడతాయి మీకు అది ఉదయ సముద్రాన్ని ఎవరు తొవ్వించారని క్వశ్చన్ అడిగారు కాబట్టి మొదటి రుద్ర దేవుడు తొవ్వించిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఒక కాన్సెప్ట్ నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైన కాన్సెప్టు మోడిరుద్రదేవుడి కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే పలనాటి యుద్ధం జరిగింది పలనాటి యుద్ధం జరిగింది పదకొండు వందల ఎనభై రెండులో జరిగింది మరి పదనాటి యుద్ధంలో మోడిరుద్రదేవుడు కాకతీయులు ఎవరి తరపున యుద్ధం చేశారని కోసిన అడుగుతారు దాని గురించి మనం ఒకసారి చూసే ఒక ప్రయత్నం చేద్దాం పలనాటి యుద్ధం గురించి చూద్దాము మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే పలనాటి యుద్ధం దీన్ని ఆంధ్ర మహాభారత యుద్ధం అంటాం ఎందుకంటే మహాభారతం కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్యనే జరిగింది కౌరవులు పాండవుల మధ్యనే జరిగింది మహాభారత యుద్ధం మహాభారతం రాసింది వేద వ్యాసుడు మహాభారతం ఒక పద్య సాహిత్యం మహాభారతంలో లక్ష శ్లోకాలు ఉంటాయి అందుకే దీన్ని శత సహస్ర లక్ష గ్రంథంగా పిలుస్తాం మహాభారతాన్ని శత సహస్ర లక్ష గ్రంథము అంటాం ప్రపంచంలోనే అతిపెద్ద సాహిత్య గ్రంథం పద్య సాహిత్య గ్రంథం మహాభారతం ఏంటండి మహాభారతం మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉంటాయి దీంట్లో భాగాలని పర్వాలంటాం దీనిలో ఆరవ పర్వంలో ఆరవ పర్వంలో పర్వంలో భీష్మపర్వంలో మనకి ఏముంటాయి అంటే ఇక్కడ మనకు భగవద్గీత అనే గ్రంథం ఉంటుంది భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడు చేసినట్టు ఉపదేశమే భగవద్గీత దీనిలోని శ్లోకాల సంఖ్య ఏడు వందల ఒక్క శ్లోకాలు ఉంటాయి కాబట్టి భగవద్గీత దేనిలోని భాగం అంటే మహాభారతంలోని భాగం ఇక్కడ మహాభారత యుద్ధం అన్నాం సేము పిలుస్తున్నాం పిలుస్తున్నామంటే ఆంధ్ర మహాభారత యుద్ధంగా పిలుస్తున్నాం ఆంధ్ర మహాభారత యుద్ధం ఆంధ్ర మహాభారత యుద్ధం అంటున్నాం ఎందుకంటే ఇక్కడ కూడా ఇద్దరు సోదరుల మధ్య నలగామ రాజు మలిదేవ రాజుల మధ్య యుద్ధం జరిగింది నలగామ రాజు మలిదేవ రాజుల మధ్య జరిగిన యుద్ధమే మహాభారత యుద్ధం ఈ మహాభారత యుద్ధం గురించి శ్రీనాథుడు రాసిన గ్రంథం పేరు ఏంటంటే పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుని యొక్క పల్నాటి వీర చరిత్ర అనే గ్రంథం శ్రీనాథుడి యొక్క శ్రీనాథుడి యొక్క పల్నాటి వీర చరిత్ర అనే గ్రంథం పల్నాటి వీరచరిత్ర అనే గ్రంథం మనకు వివరాలు అందిస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆంధ్ర మహాభారత యుద్ధం పల్నాటి యుద్ధం చరిత్రలో బాగా మిగిలిపోయిన యుద్ధం పల్నాటి యుద్ధం పల్నాటి బ్రహ్మనాయుడు ఒక సినిమా వచ్చింది కృష్ణంరాజు హీరోగా పల్నాటి బ్రహ్మనాడు అనే యుద్ధం కనిపిస్తే మనకు సినిమా కనబడుతుంది మరి పల్నాటి యుద్ధం ఏంది దాని ప్రాశస్తం ఏంది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరెవరు పాల్గొన్నారు లాంటి అంశాలను మనము చూసే ఒక ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు ఒక కాన్సెప్ట్ చూస్తే పల్నాడు ఏ ప్రాంతం పల్నాటి యుద్ధం అనేది పల్నాడు పల్నాడు అనేది ఒక రాజ్యం పల్నాడు అనేది ఒక రాజ్యం ఈ పల్నాడుని పరిపాలించే వంశం హై హై వంశం ఏ వంశం అండి హై హై వంశం పరిపాలిస్తుంది హై హై వంశాన్ని పరిపాలించే రాజు అనూగురాజు అనూగురాజు అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు ఏ వంశాన్ని పల్నాడు అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు అనూగురాజు వీళ్ళ యొక్క రాజధాని అనూగురాజు యొక్క రాజధాని గురజాల వీరి యొక్క రాజధాని ఏంటంటే గురజాల దీని గుంటూరు జిల్లాలో ఉంటుంది గురజాల ఇది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరు గురజాల అనేది క్యాపిటల్ సిటీగా పరిపాలిస్తారు సమస్య ఏంటంటే ఈ అనూగురాజుకు ముగ్గురు భార్యలు ముగ్గురు భార్యలు అనూగురాజుకు ముగ్గురు భార్యలు ఎవరెవరంటే మైలమదేవి మైలమదేవి వీర విద్యలతదేవి దేవి వీర దేవి అదే మాదిరిగా మరొక భార్య బూరమదేవి 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 ఇక్కడ మైలమదేవి కుమారుడు అనూగు రాజు సారీ ఇక్కడ మైలమదేవి యొక్క కుమారుడు నలగామ రాజు నలగామరాజు నలగామరాజు వీర విద్యల కుమారుడు మలిదేవరాజు వీళ్ళొక ముగ్గురు అన్నదమ్ములు ఆలొక ముగ్గురు ఆలోక ముగ్గురు మొత్తంగా ఓ పది పన్నెండు మంది ఉంటారు వీళ్ళ యొక్క కుమారుడు చివరి యొక్క భార్య యొక్క కుమారులు ఏంటంటే కామరాజు నర్సింహరాజు అనేవాళ్ళు ఉంటారు కామరాజు నర్సింహరాజు అనేవాళ్ళు ఉంటారు మరి ఇక్కడ ఈ మహాభారత యుద్ధం వీళ్ళ మధ్య జరిగింది నలగామరాజు మలిదేవరాజుల మధ్య జరిగిన యుద్ధమే పల్నాటి యుద్ధం మరి ఎందుకు జరిగింది అరవెల్లి నాగమ్మ ఎవరు పల్నాటి బ్రహ్మనాయుడు ఎవరు యుద్ధం ఎలా జరిగింది అన్న కాన్సెప్ట్ని చూద్దాం యుద్ధం ఎవరో మధ్య జరిగింది మైలమ్మదేవి యొక్క కుమారుడు నలగామరాజు మధ్య వీర విద్యలతదేవి మలిదేవరాజు మధ్య జరిగింది యుద్ధం నలగామ నలగామరాజు మలిదేవరాజుల మధ్య అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు మరి ఇక్కడ ఆ పంచాయతీ ఒకసారి చూద్దాం పంచాయతీ ఒకసారి చూద్దాం అనోగు రాజు యొక్క కుమారులు వీళ్ళిద్దరు కూడా వీళ్ళ రాజధాని గురజాల ఈయనెవరంటే నలగామరాజు నలగామరాజు మలిదేవరాజు 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 నలగామరాజు మలిదేవరాజు నలగామరాజు యొక్క బిరుదు మన రాజధాని గురిజాల మలిదేవరాజు యొక్క రాజధాని మార్చర్ల ఎందుకంటే ఇద్దరు పెద్దయిన తర్వాత రాజ్యాలు పంచుకున్నారు ఒక రాజ్యానికి పాలకుడు మల్దేవరాజు అయితే ఒక రాజ్యాన్ని మరో రాజ్యాన్ని పిలగా పాలకుడు ఎవరంటే ఈయన నలగామరాజు నలగామరాజు యొక్క మంత్రి బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు నలగామరాజు యొక్క మంత్రి అరవెల్లి నాగమ్మ అరవెల్లి నాగమ్మ అరవెల్లి నాగమ్మ అరవెల్లి నాగమ్మ వీరశైవాన్ని వీరశైవాన్ని పాటిస్తే పల్నాటి బ్రహ్మనాయుడు వీర వైష్ణవాన్ని ప్రారంభించింది వీరవైష్ణవం కాబట్టి వీర వైష్ణవాన్ని ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం చేసిన వ్యక్తి పల్నాటి బ్రహ్మనాయుడు ఈయన వీర వైష్ణవం ప్రచారం చేయడం ఈయనకు నచ్చలేదు నలగామరాజుకు నచ్చలే వీరవైష్ణవ్ ప్రచారం చేయడము నలగామరాజుకు నచ్చకపోతే ఈయన ఈ రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఈ రాజ్యానికి వెళ్ళిపోయిండు తమ్ముకా తమ్ముడు కాడు పోయిండు పల్నాటి బ్రహ్మనాయుడు పలనాటి బ్రహ్మనాయుడు పల్నాటి బ్రహ్మనాయుడు ఎవరువైపోయిండు మలిదేవరాజు వైపోయాడు ఇప్పుడు నలగామ రాజు వద్ద మంత్రి ఎవరంటే అరవెల్లి నాగమ్మ మాత్రమే ఉంది ఎవరున్నారు అరవెల్లి నాగమ్మ ఉన్నది అరవెల్లి నాగమ్మ ఎందుకంటే ఈ అరవెల్లి నాగమ్మ కంటే ముందు బ్రహ్మనాయుడే ఉన్నాడు పల్నాటి బ్రహ్మనాయుడే ఉన్నాడు కానీ ఆయన నచ్చకపోతే అటువైపు నచ్చకపోతటువైపోయిండు ఇప్పుడు నలగామరాజు మలదేవరాజులు ఇద్దరు పాలకులైతే ఈయన మంత్రి పల్నాటి బ్రహ్మనాయుడు ఈమె మంత్రి అరవెల్లి నాగమ్మ అరవెల్లి నాగమ్మది జగిత్యాలలోని అరవెల్లి గ్రామం తెలంగాణ ఆడపచ్చు ధైర్యవంతురాలు మహిళా మంత్రిగా పనిచేసింది ఇక్కడ అరవెల్లి నాగమ్మ ఇక్కడ అరవెల్లి నాగమ్మ వీళ్ళిద్దరి మధ్య కోడి పందాల ఆట మొదలుపెట్టింది కోడ కోడి పందాల ఆట ఎవరెవరి మధ్య నలగామ రాజు మధ్య మలిదేవరాజు మధ్య కోడి పందాలాట మొదలైంది ఇక్కడ మహాభారత యుద్ధం కూడా పందెంతోనే మొదలైంది చివరికి అన్ని తాకట్టు పెట్టిన ధర్మరాజు ద్రౌపదిని కూడా తాకట్టు పెట్టిండు మరి ఇక్కడ ఏం తాకట్టు పెట్టారంటే ఎవరైతే కోడి పందాలల్లో ఓడిపోతారో ఓడిపోయిన వాళ్ళు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి ఏడు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయాలి ఓడిపోయిన వాళ్ళు అరణ్యవాసం సేమ్ అందుకే దీన్ని ఏమంటామంటే ఆంధ్ర మహాభారత యుద్ధంగా పిలిచాము అంతే కదా కౌరవుల పండ్ల యుద్ధం జరిగింది పాండవులు అనేవాళ్ళు అరణ్యవాసం చేసిరు ఒక సంవత్సరం ఆజ్ఞాతవాసం చేసిరు మొత్తంగా ఇక్కడ కూడా అరణ్యవాసం చేయాలి మరి ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారంటే నలగామరాజు గెలిచిండు మలిదేవరాజు ఓడిపోయిండు ఓడిపోయిన మలిదేవరాజు అరణ్యవాసం చేసిండు మరి ఎక్కడ అరణ్యవాసం వీర వీరమెడపి అనే ప్రాంతంలో వీరమెడపి గుంటూరు జిల్లాలోని అడవి ప్రాంతంలో వీరమెడపి ప్రాంతంలో అరణ్యవాసం చేశారు ఎవరు చేశారు పల్నాటి బ్రహ్మనాయుడు మలదేవ రాజులు ఏడు సంవత్సరాలు రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యవాసం చేశారు ఇక్కడ పల్నాటి బ్రహ్మనాయుడు గురించి కనుక చెప్తే సహపంక్తి భోజనాలని చాపకూడు అనే సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి పల్నాటి బ్రహ్మనాయుడు ఏంటండి చాపకూడు చాపకూడు అంటే సహపంక్తి జో భోజనాలు క్యాసిజాని వ్యతిరేకంగా పన్నెండో శతాబ్దంలోనే పోరాటం చేసినటువంటి ఒక సంఘ సంస్కర్త పల్నాటి బ్రహ్మనాయుడు ఆ రోజుల్లోనే కులవీక్షను కోపట్టాలని సహపంక్తి భోజనాలు కు మొత్తం అన్ని కులాల వాళ్ళని కుసెట్టి భోజనం చేయడమే సహపంక్తి భోజనాలుగా పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు చాపకూడుని ప్రవేశపెట్టాడు ఈయన వీర వైష్ణవ మతాన్ని ప్రచారం చేశాడు వీర వైష్ణవ మతం వీర వైష్ణవ మతాన్ని ప్రచారం చేశాడు దీనిలో భాగంగా చెన్న కేశవ ఆలయం గుంటూరులో చెన్న కేశవ ఆలయాన్ని నిర్మించాడు చెన్న కేశవ ఆలయం నిర్మించాడు ఒక దళితుని దత్త తీసుకున్నాడు పల్నాటి బ్రహ్మనాయుడు కన్నమదాస్ అనే అరిజన్ని తన కొడుకుగా భావించాడు కన్నమదాస్ అనే అరిజన్ని కన్నమదాసు పల్నాటి బ్రహ్మనాయుడు ఒక వెల్మ కులానికి సంబంధించిన వ్యక్తి ఒక ఉన్నత క్యాస్ సంబంధించిన వ్యక్తి కానీ కన్నమదాస్ అనే అరిజన్ని దత్త తీసుకొని అతను ఒక కొడుకుగా భావించాడు అరిజన్ని కన్నమదాసుని వైష్ణవ వీరవైష్ణవతం ప్రచారం చేసిండు సాంభక్తి భోజనాలు ఏర్పాటు చేసిండు మొత్తంగా ఒక కుల వివక్ష వ్యతిరేకంగా పన్నెండవ శతాబ్దంలోనే పనిచేసిన ఒక సంఘ సంస్కర్త ఎవరంటే పలనాటి బ్రహ్మనాయుడు ఇక్కడ యుద్ధం ఏంటంటే అసలు యుద్ధం ఎందుకు జరిగిందంటే ఇక్కడ ఏడు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేసిన మలిదేవరాజు పల్నాటి బ్రహ్మనాయుడు ఏడు సంవత్సరాల తర్వాత నా రాజ్యం నాకు కావాలని వచ్చిండు మలిదేవరాజు పల్నాటి బ్రహ్మనాయుడుని వెంట పెట్టుకొని దానికంటే ముందే మధ్యవర్తి ఒక వ్యక్తిని పంపారు ఆ మధ్యవర్తిగా పోయినవాడు అలరాజు మధ్యవర్తిగా పోయినవాడు అలరాజు అలరాజు అనేవాడిని మధ్యవర్తిగా పంపారు వీళ్ళు ఏది మా ఏడు సంవత్సరాలు అరణ్యవాసం ముగిసింది మా రాజ్యం ఇవ్వండి ఏడు సంవత్సరాలు అరణ్యవాసం ముగిసింది మా రాజ్యం ఇవ్వని అలరాజును పంపిస్తే ఈ అలరాజుని విషం పెట్టి చంపేశారు ఎవరు అరవెల్లి నాగమ్మ విషం పెట్టి చంపేసింది వాస్తవంగా అసలు వీళ్ళకి రాజ్యం ఇవ్వాలి ఏడేళ్ళు పూర్తయిన తర్వాత రాజ్యం ఇవ్వకుండా మద్య పంపినోడిని విషయం పెట్టి చంపారు దీనితో యుద్ధం మొదలైంది పల్నాటి యుద్ధం మొదలైంది కారంపూడి వద్ద జరిగింది కారంపూడి వద్ద పల్నాటి యుద్ధం జరిగింది ఎవరెవరు ఎటువైపు నిలిచారు అనేది ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం అక్కడ ఇక్కడ ఆన్సర్ అర్థమైంది కదా అరణ్యవాసం కోడి ఆట కారణంగా అరణ్యవాసం జరిగింది ఇక్కడ రాజ్యాలు మొత్తం మద్దతు తెలిపినాయి ఎవరెవరు ఎవరికి మద్దతు తెలిపారంటే ఈ నలగామ రాజుకు మద్దతు తెలిపిన వాళ్ళు కాకతీయులు కాకతీయులు మద్దతు తెలిపారు ఏ రాజు మద్దతు తెలిపాడంటే మొదటి రుద్రదేవుడు మద్దతుగా నిలబడ్డాడు నలగామ రాజుకి ఓయసాలను మద్దతు తెలిపారు ఓ ఓయసాలను నిలబించాడు రాజులు మద్దతు తెలిపారు కోటరాజులు మద్దతు తెలిపితే వీళ్లకు కాలాచూర్యులు మద్దతు తెలిపారు కాలాచూర్యులు ఎవరి అంటే కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించే వాళ్ళు కాలాచూర్యులు యుద్ధం జరిగింది అరవీర భయంకరంగా యుద్ధం జరిగింది ఈ మలదేవరాజు ఒక సైనిక నాయకుడు యుద్ధ రంగంలో మరణించాడు ఆయన పేరు కన్నమ నేడు రాజు యొక్క సైనిక నాయుడు కన్నమనేడు యుద్ధంలో మరణించిండు మలిదేవరాజు యుద్ధంలో మరణించిండు మలిదేవరాజు మలిదేవరాజు యుద్ధంలో మరణించిండు పల్నాటి బ్రహ్మనాయుడు యుద్ధంలో మరణించిండు పల్నాటి బ్రహ్మనాయుడు కూడా యుద్ధంలో మరణించిండు ఈ పల్నాటి బ్రహ్మనాయుడు యొక్క కుమారుడుగా పిలవబడ్డ వ్యక్తి ఎవరంటే బాలచంద్రుడు బాలచంద్రుడు యుద్ధంలో మరణించిండు ఎందుకంటే వీళ్ళ సైన్యం తక్కువగా ఉంది వీళ్ళ సైన్యం ఎక్కువ ఉంది కానీ వాస్తవంగా వీళ్ళదే అధికారం ఏడేళ్ల తర్వాత ఇవ్వాలి కానీ మోసం చేసి అరవెల్లి నాగమ్మ నలగామరాజు మోసం చేసిండు తమ్ముడికి ఇవ్వాల్సిన రాజ్యాన్ని ఇవ్వలేదు యుద్ధం జరిగింది ఘోరంగా అతి ఘోర ఆరంకర భయంకరంగా యుద్ధం జరిగింది బల్నాడు ఆ పల్నాటి బ్రహ్మనాయుడు కత్తి పట్టుకుని యుద్ధం చేశాడు వీరవీరం చేశాడు కానీ యుద్ధంలో మరణించాడు మరణించిన తర్వాత ఈ అరవెల్లి నాగమ్మ పల్నాటి బ్రహ్మనాయుడు కనిచర్లి మొత్తం రాజ్య బహిష్కార శిక్ష వేసింది అలా రాజ్య బహిష్కార శిక్ష ఆంధ్ర ప్రాంతంలో వేస్తే ఈ పల్నాటి యొక్క బ్రహ్మనాయుడు కనుచరులు తెలంగాణలోకి వలస వచ్చారు తెలంగాణలోకి వలస వచ్చారు ఎవరు పల్నాటి బ్రహ్మనాయుడు అనుచరులు తెలంగాణలోకి వలస వచ్చారు ఆ వలస వచ్చినటువంటి వాళ్ళే రెండు కులాలు ఏర్పడ్డారు ఒకటి వెలమ కులం రెండోది మాల దాసరి కులం కాబట్టి వెలమలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వెలమలు తెలంగాణ ప్రాంతంలోకి వలస వచ్చారు కాటి వెలమ కులస్తులు ఎవరు తమని అంటే దేవుడిగా ఆరాధ్యమైన వ్యక్తి ఎవరంటే పల్నాడు బ్రహ్మనాయుడు కాటి వెలమ కులం మాల దాసరి కులం మాల దాసరి కులం ఈ రెండు కులాలు పల్నాడు బ్రహ్మనాయుడు యొక్క అనుచరులు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఇలా పదకొండు వందల ఎనభై రెండులో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది ఇక్కడ మోడి రుద్రరావుడి యొక్క సైన్యాలు మోడి రుద్రదేవుడి యొక్క సైన్యాలు ఈ యొక్క పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహకారం చేసి యుద్ధంలో ఈ నలగామరాజు గెలవడానికి సహాయపడిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఇది పల్నాటి యుద్ధం ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక పాయింట్ ఏంటంటే పల్నాడు విజయం తర్వాత రుద్రదేవుడు కోట గిడ్డ భీముని ఓడించి ధరణికోటను ఆక్రమించాడు ఆంధ్ర ప్రాంతంలో ఆక్రమించాడు శ్రీశైలాన్ని ఆక్రమించాడు త్రిపురాంతకాన్ని ఆలోచించ ఆక్రమించాడు శ్రీశైలం త్రిపురాంతకం కాబట్టి యుద్ధం తర్వాత మోడీ రుద్రదేవుడు అంటే ఇక్కడ మనకు వాస్తవంగా పల్నాటి యుద్ధం అనేది కాకతీయుల కాలంలో జరిగిందన్న ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే ఒక చరిత్ర ఒక చరిత్ర స్టూడెంట్గా మనకు ఈ పల్నాటి యుద్ధం మీద కొంత అవగాహన అనేది ఉండాలి కాబట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి నలగామ రాజు అనే సోదరుల మధ్య కోడి ఆట జరిగి ఆ పందెంలో ఓడిపోయిన మలదేవరాజు ఓడిపోయి అరణ్యవాసం చేసి అరణ్యవాసం పూర్తయిన తర్వాత నా రాజ్యం నాకు ఇవ్వమంటే రాజ్యం ఇవ్వకుండా యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో పల్నాటి బ్రహ్మనాయుడు మలిదేవులు అనే వాళ్ళు మరణించారు ఇది పల్నాటి యుద్ధము కాబట్టి మోటిరుద్రదేవుడి కాలంలో త్రిపురాంతకాన్ని ఆక్రమించారు రాయలసీమలో ఉంటే త్రిపురాంతకం శ్రీశైలము ఆక్రమించాడు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ధరణికోటని ఆక్రమించాడు ఈ విధంగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో రాజ్య విస్తరణ చేసిన వ్యక్తి కరీంనగర్ ప్రాంతాన్ని రాజ్య విస్తరణ చేసిన వ్యక్తి మోటి రుద్రదేవుడు కాబట్టి రాజ్య విస్తరణ బాగా జరిగింది అందరికంటే ఎక్కువగా రాజ్య విస్తరణ చేసిన వ్యక్తి గణపతి దేవుడు అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఇక్కడ మరొక పాయింట్ ఏమిటంటే ఈయన నిర్మించిన టెంపుల్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ వేయి స్తంభాల గుడిని నిర్మించాడు వేయి స్తంభాల గుడి వేయి స్తంభాల గుడిని హన్మకొండలో నిర్మించాడు ఈ సందర్భంగా వేసిన శిలాశాసనం హన్మకొండ శిలాశాసనం హన్మకొండ శిలాశాసనం వేయించిన అంశాన్ని అర్థం చేసుకో వేయి స్తంభాల గుడిని హన్మకొండ శిలాశాసన వేశాడు ఎందుకు వేశాడంటే ఈ పదకొండు వందల అరవై మూడో సంవత్సరంలో తనకు తాను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు మూడో తైలపుని ఓడించాడు కళ్యాణ చాళుకులను ఓడించి అన్నకొండని రాజధాని చేసుకొని స్వతంత్రంగా పరిపాలించిన తొలి రాజు రుద్రదేవుడు ఆ సందర్భంగా ఆ విజయానికి సూచగగా కట్టిన నిర్మాణమే థౌజండ్ పిల్లర్ టెంపుల్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఒక త్రికూట ఆలయం ఒక త్రికూట ఆలయం అంటే ముగ్గురు దేవుళ్ళు ఉంటారు మరి ఎవరెవరు దేవుళ్ళు ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీకు తెలిసిన దేవుళ్ళు కాబట్టి ఇక్కడ మనకు త్రికూట ఆలయాలు ఉండేది ముగ్గురు కాదు ఈ బ్రహ్మని పక్కన పెట్టండి బ్రహ్మస్థానంలో సూర్యుని రాసుకోండి కాబట్టి సూర్యుడు ఉంటాడు విష్ణువు ఉంటాడు మహేశ్వరుడు ఉంటాడు దీన్ని త్రికూట ఆలయంగా థౌజండ్ పిల్లర్ని స్తంభాల గుడిగా చెప్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఒక పాయింట్ అయితే ఇక్కడ దీనిలో ప్రధానమైన దేవుడు ఎవరని కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు స్తంభాల గుడిలో ప్రధానమైన దేవుడు ఎవరంటే మహేశ్వరుడు అటు కాకతీయుల కాలంలో పెద్ద ఎత్తున నిర్మించిన నిర్మాణాలు ఏంటివంటే శైవాలయాలు మోడిరుద్రదేవుడి కాలంలో జైన మతస్థుల మధ్య శైవమతస్థుల మధ్య యుద్ధం జరిగింది మోడిరుద్రదేవుడి కాలంలో కంప్లీట్గా జైన మతస్థులు పతనం చెంది మనకు శైవ మతం వీరశైవ మతం తర్వాత కాలంలో అభివృద్ధి చెందింది తొలికాకతీయులు వాళ్ళు జైన మతస్థులు కానీ దేవుడు కాలంలో కంప్లీట్గా జైన మతం అంతరించిపోయిన సందర్భాన్ని చేరుకునే సందర్భాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ థౌజండ్ పిల్లర్ టెంపుల్ గురించి చెప్పుకోవాలా మరి ఏంటి థౌజండ్ పిల్లలు వెయ్యి స్తంభాలు ఉంటాయి వెయ్యి స్తంభాలు అంటే మొత్తం స్తంభం ఒక స్తంభం కాదు ఈ స్తంభం మధ్య ఈడొక స్తంభం ఉంటుంది ఈ స్తంభం మధ్య ఈడొక స్తంభం ఉంటుంది మూడు కలిపితే ఒకటే స్తంభం అంటే మూడు స్తంభాలు ఇట్లా అన్ని కలిపితే వెయ్యి స్తంభాలు అయితాయి కానీ స్తంభాల మధ్యలో ఇక్కడ ఒక పేపర్ పెట్టి తీస్తే ఆ పేపర్ అవతలికి వెళ్ళిపోతుంది కానీ స్తంభాలు అట్లనే ఉంటాయి డిఫరెంట్ ఆఫ్గా నిర్మించిన ఒక నిర్మాణము థౌజండ్ పిల్లర్ టెంపుల్ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు చల్లగా ఉంటుంది ఎందుకు చల్లగా ఉంటుందంటే ఈ యొక్క మంటపం కింద ఇసుకతో నింపారు మొత్తం ఇసుకతో నింపారు ఇసుకతో నింపిన కారణంగా ఇసుకలోకి పక్కనే ఉన్నటువంటి తటాక నుంచి చెరువు నుంచి మట్టి పైప్ లైన్లు వేసారు ఆ మట్టి పైప్లైన్లోకి వెళ్ళి చెరువు నీళ్ళు వచ్చేసి ఈ యొక్క ఇసుకను ఎప్పుడు కూడా తడుపుతుండేది దాని కారణంగా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నడి వేసవిలో మే నెలలో కూడా థౌజండ్ పిల్లర్ టెంపుల్ అనేది చల్లదనాన్ని ఇచ్చిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఇటీవల కాలంలో దాన్ని మొత్తం కూడా తీసివేసి ఇంతకుముందు అయితే ఏ విధంగా థౌజండ్ పిల్లర్ కట్టారో మళ్ళీ నూతన నిర్మాణాన్ని కడతామని ఇప్పుడు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి విగ్రహాల రూపకల్పన జరుగుతుంది నిర్మాణాలు జరుగుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇది ప్రధానమైన కాన్సెప్టు థౌజండ్ పిల్లర్ టెంపుల్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఓరుగల్లు కోట నిర్మాణం రెండో పోలరాజు కాలంలో ఓరుగల్లు కోట నిర్మాణం శంకుస్థాపన చేయబడితే మోడిరుద్రదేవుడి కాలంలో బానే నిర్మించబడ్డది గణపతి దేవుడు పూర్తిగా నిర్మించి రాజధాని మార్పిడి చేసిండు హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిండు పైగా ఆయన ఒక సంస్కృత సంస్కృత భాషలో గ్రంథాన్ని రాసిండు ఆ గ్రంథం పేరు ఏంటంటే నీతిసారం ఏ గ్రంథము నీతిసారం అనే గ్రంథాన్ని రాసిండు నీతిసారం అనే గ్రంథాన్ని రాసిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఒక సంస్కృత పండితుడు ఒక సాహిత్యకారుడు ఒక విద్యాభూషణుడు ఒక వినయభూషణుడు అని దాక్షారామం శిలాశాస్త్రం వివరాలు అందజేస్తుంది మరి మోటి రుద్రదేవుడు పక్క రాజ్యమైన ఒక యాదవులతో యుద్ధంలో వీర మరణం పొందాడు కాబట్టి కాకతీయులకు సమకాలీనైన వంశాలు మూడు వంశాలు మనకు కాకతీయులకు కాకతీయులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తే యాదవులు మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలిస్తే ఓయసాలులు ఓయసాలులు కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు ఈ మూడు వంశాలు సైమల్టిన్స్గా పనిచేసే వంశాలు కానీ యాదవ రాజులైనటువంటి జైతుకి చేతిలో యాదవ రాజు అయినటువంటి జైతుకు చేతిలో మరణించాడు రుద్రదేవుడు కానీ రుద్రదేవుడికి పిల్లలు లేరు దానికంటే ముందే గణప దేవుని దత్త తీసుకున్నాడు ఎవరి గణపతి దేవుడు అంటే ఈయన యొక్క సోదరుడు అయినటువంటి మహాదేవుని యొక్క కుమారుడు మహాదేవుని యొక్క కుమారుడు గణపతి దేవుడు మహాదేవుడి యొక్క కుమారుడు గణపతి దేవుడు అంత ముందు దత్త తీసుకున్నాడు వాస్తవంగా రుద్రదేవుడు తర్వాత అధికారంలోకి రావాల్సిన వ్యక్తి గణపతి దేవుడే కానీ మడిరుద్రదేవుణ్ణి చంపేసి రాజ్యానికి రావాల్సిన గణపతి దేవుణ్ణి బందీకానబెడితే మహాదేవుడు అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిండు మహాదేవుడు కూడా శత్రుశేషాన్ని మిగిల్చకుండా ఉండాలని ఈ జైతుపైకి యుద్ధానికి వెళ్ళాడు మహాదేవుడు కానీ మహాదేవుడు కూడా యుద్ధరంగంలోనే మరణించిండు జైత్యూగు చేతుల్లో కాబట్టి యాదవులకి కాకతీయుల మధ్య నిరంతర వైరం జరిగింది నిరంతర వైరం జరిగింది ఆ వైరం మీరు రాణి రుద్రమహాదేవి సినిమాలో కూడా చూపించారు మీకు కాబట్టి యాదవుల మధ్య వీళ్ళ మధ్య నిరంతర సంఘర్షణలు వయసాలతోని సంఘర్షణ ఈ మూడు రాజ్యాలు చివరికి ఈ మూడు రాజ్యాలు ఢిల్లీ సుల్తాన్ ఎట్లో కలపబడ్డాయి ఢిల్లీ సుల్తాన్లోనే కలిసిపోయినాయి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కానీ మహాదేవుడు యాదవుల చేతిలోనే రుద్రదేవుడు యాదవల చేతుల్లోనే మరణించాడు కాబట్టి మహాదేవునికి ఒక కుమారుడు గణపతి దేవుడు మైలాంబ అనే కుమార్తె ఉంది అదేవిధంగా కందమాంబ అనే కూతురు ఉన్నది కాబట్టి మహాదేవునికి ముగ్గురు పిల్లలు మహాదేవునికి ముగ్గురు పిల్లలు మహాదేవుడు మహాదేవుడికి ముగ్గురు పిల్లలు అయితే ఒక మైలాంబ రెండు కందమాంబ కందమాంబ మూడు గణపతి దేవుడు గణపతి దేవుడు కాబట్టి మనకు మహాదేవుడు తర్వాత అధికారంలోకి వచ్చింది గణపతి దేవుడు మైలాంబ వేసినటువంటి శిలాశాసనం బయ్యారం శిలాశాసనం మరి బయ్యారం శిలాశాసనం ఖమ్మంలో ఉంది మరి ఖమ్మానికి ఏమెందుకు పోయిందంటే ఈ మైలాంబని మధిరపాలకుడు మధిరపాలకుడైనటువంటి రుద్ధుడికిచ్చి పెళ్లి చేశారు రుద్ధుడికిచ్చి పెళ్లి చేశారు దాని కారణంగా ఈమె మా మహారాష్ట్ర సారీ ఖమ్మం జిల్లాకు అత్తగారింటికి పోయి బయ్యారం అనే చెరువును తోగినప్పుడు ఆ బయ్యారం అనే చెరువు కట్టపైన ఈ కాకతీయులక వంశవృక్షాన్ని ఒక చాటు రూపంలో ఆమె చెక్కించింది శిలాశాసనం పైన కాబట్టి మైలాంబయ శిలాశాసనం బయ్యారం శిలాశాసనం అంటే ఆమె చెరువు ఒక చెరువు దోవించింది ఆ చెరువు కట్టపైన ఒక శిలాశాసనం వేసింది ఈ శిలాశాసనంలో మా తాత ఎవరు మా తండ్రి ఎవరు మా బ్రదర్ ఎవరు అన్ని కాకతీయులకు వంశవృక్షాన్ని దీనిపైన చెక్కించింది అంటే కాకతీయుల యొక్క వంశవృక్ష చాటుని వివరాలు అందజేసి శిలాశాసనం ఏంటని కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు ఏంటది బయ్యారం శిలాశాసనంలో మైలాంబేసింది గణపతి దేవుడు అందరికంటే గొప్పవాడు ఆ గణపతి దేవుని యొక్క విజయాలు ఏంటి ఆ విజయాలు ఏ విధంగా నమోదు చేసిండు అతను చేసిన యుద్ధాలు ఏమిటి అతని యొక్క బిరుదులు ఏమిటి మొత్తంగా కాకతీయుల తెలుగు ప్రాంతాలు మొత్తంగా ఆంధ్ర రాయలసీమ తెలంగాణ అనే ప్రాంతాలని ఏ విధంగా జయించాడన్న కాన్సెప్ట్ పైన నెక్స్ట్ వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోలో చూసిన మా కాన్సెప్ట్ ఏంటంటే కాకతీయులు మొదటి రుద్రదేవుడు గురించి చూసాం కాబట్టి మనం మరొకసారి చెప్తున్నాను ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతిని యాప్ ప్రమోషన్లో భాగంగా వంద రూపాయలతోనే మీ క్లాస్ అందజేస్తూ ఉన్నాం అదే మాదిరి ఇంగ్లీషుని కూడా వంద రూపాయలతోని తెలంగాణ జాగ్రఫీ కూడా వంద రూపాయలతో మనకు అందుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి అశోక ఆన్లైన్ అకాడమీ ఇదే పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి ఇది వాళ్ళటువంటి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ